చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పోలీసులు చేసిన కొన్ని ఆకృత్యాలు ఎంత దారుణంగా ఉండాయో కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను. గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్, నువ్వు దువ్వాడ పోలీసులు నిన్న మధ్యాహ్నం 3:30 మధ్యాహ్నం ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు, కనీసం 41A నోటీసులు కూడా ఇవ్వలేదు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఉల్లంఘన కాదా అని అడుగుతా ఉన్నా. తెనాలి నియోజకవర్గం కొలిపురం మండలంలో వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక రైతు ఆళ్ళ జగదీష్ రెడ్డిని 2018 పెట్టిన పోస్టింగ్, ఇప్పుడు కూడా కాదు 2018 పెట్టిన పోస్టింగ్కు సంబంధించి అరెస్ట్ చేసినారు. విజయవాడ క్రైమ్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొలిపురకు చెందిన ఆళ్ళ జగదీష్ రెడ్డిని ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసులను అడిగితే మేము తీసుకెళ్లలేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా చూస్తే అక్కడున్న సీసీ కెమెరాల్లో పోలీసులు తీసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిలకలూరుపేటకు చెందిన పెద్దింటి సుధారాణి అమ్మాయి, చిలకలూరుపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అక్కడ అరాచకాలు భరించలేక కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడున్న సుధారాణిని ఆమె కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్ నుంచి పోలీసులు బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు, పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పలేదు. నిన్న చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను మళ్ళీ ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో అయ్యప్ప మాల వేసుకున్న నాని అనే మరో సోషల్ మీడియా కార్యకర్తను మొదట వినకొండ అని చెప్పి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారు. నందిగామ నియోజకవర్గంలో పెండ్యాలలో ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ను అరెస్ట్ చేసి కొట్టారు. ఆ గ్రూప్లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. వీళ్ళంతా ఒకే గ్రామానికి చెందినవారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకటరామరెడ్డిని హైదరాబాద్లో ఉంటారు. తన బావగారి ఇంటికి మాచర్లకు వచ్చాడు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెంకటరామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఆటంకం కలిగించారంటూ తప్పుడు కేసు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంకు చెందిన సన్నీ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును తిరువూరు పోలీసులు ఉదయం తీసుకెళ్లి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. 36 గంటలుగా భోజనం లేకుండా చేశారు. గ్రామంలోని పెద్దలు వెళ్తే విడుదల చేశామని చెప్పి మళ్ళీ గంపలగూడెం పోలీస్ స్టేషన్లోనే పెట్టారు. మహానంది మండలంలో యూబొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను కర్నూలు సిపిఎస్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లారు. కృష్ణ దివ్యాంగుడని తెలిసి కూడా, అంటే హ్యాండిక్యాప్ అని తెలిసి కూడా అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కె హనుమంతరెడ్డిని 2 రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు అరెస్ట్ చూపలేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. తెలంగాణలో ఉంటున్న వారిని కూడా పోలీసులు తీసుకువచ్చి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నల్గొండకు చెందిన అశోక్ రెడ్డిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇద్దరిని కూడా వేధిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 101 మందిపై కేసులు పెట్టారు. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఉంచాలి, కానీ ఆన్లైన్లో పెట్టడం లేదు.
కోర్టులకు అప్లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంతటి అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉంటుందా? ఉందా? ఏం ఆశ్చర్యకరమైన విషయం, ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే డీజీపీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చట్టం వైపున నిలబడాలి, న్యాయం వైపున నిలబడాలి.